అమ్మ పాఠాలకు స్వాగతం. ఈరోజు మనం జీవన భాష్యం అనే పాఠభాగం యొక్క ప్రశ్న జవాబుల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. జీవన భాష్యం అనే పాఠభాగాన్ని ఇంతకుముందు వీడియోలో వివరించడం జరిగింది. అలాగే పక్కన ఇచ్చినటువంటి చదవండి, ఆలోచించండి, చెప్పండి అని ఒక చిన్న గేయం లాంటిది ఇచ్చారు. దాంట్లో ఉన్న ప్రశ్నలు కూడా పక్కన ఇవ్వడం జరిగింది. వీటన్నింటి గురించి కూడా ఇంతకుముందు వీడియోలో చెప్పాను, అది చూసుకోండి. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. మనసుకు మబ్బు ముసరడం అనడంలో ఆంతర్యం ఏమిటి? మనసులో బాధలు, విచారాలు, చింతలు ఇవన్నీ కూడా ఏం చేస్తాయి? మనిషిని బాధ పెడుతూ ఉంటాయి. ఆ బాధలన్నీ కూడా మబ్బుల్లాంటివి. మనసుకు మబ్బు ముసరడం అంటే ఆ బాధలు, చింతలు మనసుని విచారంతో కప్పేశాయి అని అర్థం అన్నమాట. రెండో ప్రశ్న, జంకని అడుగులు కదిలితే అది దారం అవుతుందనడానికి మీరు ఎట్లా సమర్థిస్తారు? జవాబు, ఒక పనిని ప్రారంభించడానికి ముందు ఆ పని చేయడంలో ఎన్నో చిక్కులు, ఆటంకాలు ఎదురవుతాయని స్నేహితులందరూ కూడా మనం బెదిరిస్తూ ఉంటారు చెబుతూ. అయితే దానికి జంకకూడదు, మనం ముందుకు అడుగేయాలి. అలా ధైర్యంగా ముందుకు అడుగు వేస్తే అదే మార్గం ఇతరులకు అందరికీ కూడా దారి చూపించినట్టు అవుతుంది. అంటే ఇతరులు కూడా అదే దారిలో మళ్ళా నడుస్తారన్నమాట. ఈ మాట సత్యమైన మాట, నేను దీన్ని పూర్తిగా సమర్థిస్తాను. తర్వాత ప్రశ్న, మనిషి మృగము ఒకటేనా కాదా చర్చించండి. మనిషి మృగం ఎన్నటికీ ఒకటి కాదు. మనిషి మనిషే, మృగం అంటే జంతువు జంతువే. మన తోటి వ్యక్తిని మనం మనిషిగా చూడాలి, మన పక్కవాడిని కూడా మనం మనిషిగానే గుర్తించాలి, అతడితో కలిసిమెలిసి సహజీవనం చేస్తూ ఉండాలి. పక్కవాడిని ఏదో జంతువుని చూసినట్టుగా ఎప్పుడూ కూడా చూడకూడదు. పక్కవాడిని ఏదో జంతువుని చూసినట్టుగా ఎప్పుడూ మనం చూడకూడదు అన్నమాట. తర్వాత ప్రశ్న, హిమగిరి శిరస్సు మాడటం అంటే మీకేమర్థమైంది? జవాబు, హిమగిరి శిరస్సు మాడటం అంటే, హిమగిరి అంటే హిమత్ పర్వతం కదా, హిమాలయాలు, సూర్యకిరణాల వేడికి అవి వేడెక్కడం అని అర్థం అన్నమాట. హిమవత్ పర్వతం ఎంతో ఎత్తులో ఉన్నా సూర్యకిరణాల యొక్క వేడికి అవి కూడా వేడెక్కడం తప్పదు. అంటే సూర్యకిరణాల యొక్క తాపానికి అవి కూడా వేడెక్కడం తప్పదు. అలాగే మనిషి ఎంతో ఎత్తుకు ఎదిగి ఎంతో సాధించాడు, ఏదో ఒక గట్టి పరీక్షను అతడు జీవితంలో ఎదుర్కొనక తప్పదనేది నాకు అర్థమైంది. తర్వాత ప్రశ్న, చెరగని త్యాగం మిగిలితే ఒక పేరవుతుంది అండని మీరు సమర్థిస్తారా, ఎలా? జవాబు చూడండి, ఒక వ్యక్తికి పేరు రావాలంటే అతడు ఎన్నటికీ మరవలేని గొప్ప త్యాగం చేసిన వాడై ఉండాలి. అప్పుడు అతని పేరు నిలుస్తుందన్నమాట నిజం. శిబిచక్రవర్తి పౌరాన్ని రక్షించడానికి తన తొడ మాంసాన్ని కోసి ఇచ్చాడు కదా. అలాగే బలిచక్రవర్తి తనను 3 అడుగులు అడిగిన వాడెవరు? విష్ణువు అని తెలిసిండి అతడు తన రాజ్యాన్ని ఎలాగో తీసుకుని దేవేంద్రుడికి ఇచ్చేస్తాడని తెలిసి కూడా త్యాగం చేశాడు. అందుకే శిబిచక్రవర్తి, బలిచక్రవర్తిని త్యాగమూర్తుల పేర్లు చిరస్థాయిగా నేటికి నిలిచిపోయాయి. కాబట్టి చెరగని త్యాగం మిగిలితే పేరవుతుందన్న కవిగారి మాటను నేను గట్టిగా సమర్థిస్తాను. నెక్స్ట్ వన్, క్రింది అంశాన్ని గురించి చర్చించండి. ఏమిటది అంశం? ప్రశ్న చూడండి, జీవన భాష్యం అనే శీర్షిక ఈ గజలకు ఎలా సరిపోయిందో చెప్పండి. జవాబు, జీవన భాష్యం అంటే ఏమిటి? బతుకుపై వ్యాఖ్యానం చేయడం. జీవితం ఎలా నడిపించుకోవాలో వివరంగా చెప్పడమే జీవన భాష్యం. ఈ గజల్లో నారాయణ రెడ్డి గారు ఏం చేశారు? జీవితమును గురించి కొన్ని సత్యాలు చెప్పారు. మనసుకు దిగులు మబ్బు ముసిరితే కన్నీళ్ళు వస్తాయి అన్నారు, ఆటంకాలు వస్తాయి అన్నారు, జంకకుండా అడుగులు వేయండి అని చెప్పారు, బీడి భూములు దున్ని విత్తినట్టయితే పంటలు పడుతాయని కూడా చెప్పడం జరిగింది, మనుషులందరూ కలిసి ఉండాలని చెప్పారు, ఎంత ఎత్తుకు ఎదిగినా జీవితంలో పరీక్షలు అనేవి తప్పవు అన్నారు, కేవలం బిరుదులు పొందినంత మాత్రాన విలువ లేదని, మంచి త్యాగం చేస్తేనే మనిషి పేరు నిలబడుతుందని ఆయన చెప్పడం జరిగింది. తర్వాత ప్రశ్న, పాఠం చదివి ప్రాస పదాలను గుర్తించి రాయండి. జవాబు, ఫస్ట్ చూడండి, నీరవుతుంది అన్నాడు. నీరవుతుంది అంటే కన్నీరవుతుంది, దారవుతుంది. అలాగే వంకలు, డొంకలు. 3వది పైరవుతుంది, ఊరవుతుంది. 4వది మేరవుతుంది, పేరవుతుంది.
ఇవన్నీ కూడా ప్రాసకు చెందినటువంటి ప్రాస పదాలన్నమాట. ఒక అపరిచిత గేయం ఇవ్వడం జరిగింది. ఆ గేయం చదివి, ఆ పాదాలను చదివి కింద ప్రశ్నలు ఇచ్చాడు, జవాబులు రాయమన్నాడు. చూడండి, భీతి లేక మనిషి ఎచ్చట శిరమునెత్తి నిలుచును, తనివి తీర జనులకెళ్ళ జ్ఞాన సుధలు దొరుకును, అడ్డుగోడ లేని సమ సమాజమెచ్చట నుండును, హృదయాంతరాళ జనితమవు సత్యమెచ్చట వరులును, ఆ స్వతంత్ర స్వర్గ సీమ నిర్మింపగ తరలిరమ్ము, లెమ్ము 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 సోదరా. చూడండి, ఈ గేయానికి సంబంధించినటువంటి ప్రశ్నలు ఇచ్చాడు. ఫస్ట్ది ఏంటది, శిరము నెత్తి నిలుచును అన్నాడు కదా, అంటే ఏమర్థమైంది మీకు? అంటే భీతి లేక మనిషి ఎచ్చట శిరము నెత్తి నిలుచును అన్నాడు కదా, అంటే భీతి అంటే ఏమిటి, భయం కదా. భయం లేకపోతే మనిషి తలెత్తి నిలబడతాడు అనేది అర్థమైంది. నెక్స్ట్, జ్ఞాన సుధలు ఎట్లా ఉండాలని గేయంలో ఉంది? ప్రజలందరికీ కూడా తృప్తి తీరేటట్టుగా జ్ఞానసుధలు ఉండాలి. మూడో చూడండి, సమసమాజం ఎట్లా ఏర్పడుతుంది? జవాబు, సమసమాజం ప్రజల మధ్య అడ్డుగోడలు లేకుండా ఉంటుంది. తర్వాత ప్రశ్న, సత్యం విలసిల్లడం అంటే ఏమిటి? జవాబు, సత్యం విలసిల్లడం అంటే హృదయాంతరాళంలో పుట్టిన సత్యవాక్కు ప్రకాశించడం. తర్వాత ప్రశ్న ఏముంది, స్వర్గసీమ అనడంలో ఆంతర్యం ఏమిటి? జవాబు చూడండి, సమసమాజం సత్యహృదయం నిర్భీతి జ్ఞానశుద్ధ కలిగినటువంటి ప్రదేశం స్వర్గంతో సమానమని దీని యొక్క అంతరార్థం అన్నమాట. తర్వాత క్రింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి. చెరగని త్యాగం మిగిలితే ఒక పేరు అవుతుంది, అంటే త్యాగం చేసేవారి మంచి పనులు చేసేవారి పేర్లు చరిత్రలో శాశ్వతంగా నిలుస్తాయని అర్థం. అందుకోసం ఎలాంటి మంచి పనులు చెయ్యాలి అంటే, జవాబు, దాన ధర్మాలు చేయాలి, దేవాలయాలు ధర్మసత్రాలు కట్టించాలి, పేదవారికి పెళ్ళిళ్ళు చేయాలి, కావ్యాల్ని అంకితం తీసుకోవాలి, బావులు చెరువులు ఇలాంటివన్నీ తవ్వించాలి, విద్యాలయాలు ఏర్పాటు చేయాలి, ఉద్యానవనాలను ఏర్పాటు చేయాలి, విద్యార్థులకు ఉపకార వేతనాలు ఇవ్వాలి, బలహీన వర్గాల వారికి చేయూతనివ్వాలి, సహాయం చేయాలి, వెనుకబడిన తరగతుల వారికి అండగా నిలబడాలన్నమాట. తర్వాత ప్రశ్న, ఎడారి దిబ్బలు దునితే ఫలమేముందనకు అనే వాక్యం ద్వారా విద్యార్థులకు శ్రీనారాయణ రెడ్డి గారు ఇచ్చే సందేశం ఏమై ఉండొచ్చు? జవాబు చూడండి, ఎడారి దిబ్బలంటే ఏమిటి? ఎడారిలో ఉండే ఇసుక గుట్టలు. అక్కడంతా ఏముంటుంది? ఇసుక గుట్టలు కనుక ఇసుకే ఉంటుంది. ఇసుక నేలలు పంటలకు మంచివని జనం అనుకుంటారు. ఇసుక దిబ్బలు దూంతే ఫలం ఉండదనుకోవద్దని కవి సందేశం ఇచ్చాడనమాట. ఇది విద్యార్థులకు ఉపయోగిస్తుంది. కొంతమంది విద్యార్థుల బుర్రలు ఉంటాయి, మట్టి బుర్రలు. ఆ బుర్రలకు ఎంత చెప్పినా ఎంత చదివినా పెద్దగా ప్రయోజనం అనేది ఉండదు. వారు మంచి ర్యాంకులను తెచ్చుకుని ఉద్యోగాలు పొందగలరా అంటే పొందలేరు. వాళ్ళు నిరాశ పడిపోవద్దని, ప్రయత్నం చేస్తే అటువంటి తెలివి తక్కువ విద్యార్థులు కూడా రాణిస్తారని, ప్రయత్నం గట్టిగా సాగాలి, ఆశావాహ దృక్పథంతో ముందుకు వెళ్ళాలి అని విద్యార్థులకు సినారి దీని ద్వారా సందేశం ఇచ్చారనేది తెలుస్తోంది. తర్వాత ప్రశ్న, మనుషులు పదుగురు కూడితే ఒక ఊరు అవుతుంది అని సినారి ఎందుకని ఉంటారు? జవాబు చూడండి, మనిషి భగవంతుని సృష్టిలో ఒకే రకం జీవి అయినా నేడు సంఘంలో మనుషులు కులమతాల భేదాలతోటి వర్గ వైషమ్యాలతోటి మనుషులు విడిపోవడం జరుగుతోంది. అందువల్ల సమాజాభివృద్ధికి ఆటంకం అనేది ఏర్పడుతోంది. ఈ మత భేదాల మూలంగా దేశాలు రాష్ట్రాలు నాశనం అయిపోతున్నాయి. ప్రాంతీయ భేదాల వల్ల కలతలు కార్పణ్యాలు పెరిగిపోతూ ఉన్నాయి. అలా కాకుండా ఏం చేయాలి? గ్రామంలో ఉన్న వాళ్ళందరూ కూడా కలిసిమెలిసి ఉండాలి. అలా 10 మంది కలిసిమెలిసి ఉంటే అది చక్కటి గ్రామం అవుతుంది. గ్రామంలోని ప్రజలంతా కలిసి ఉంటే ఆ గ్రామం సువీక్షంగా కూడా ఉంటుంది. గ్రామంలోని 10 మంది అంటే ఉన్నవాళ్ళంతా కులమత భేదాలు లేకుండా కలిసి గ్రామాభివృద్ధికి కనుక కృషి చేసినట్టయితే అదే చక్కటి ఊరవుతుంది, ఆదర్శ గ్రామం అవుతుంది అనేది దీని యొక్క భావం అన్నమాట. ఆ గ్రామానికి కావాల్సిన సదుపాయాలన్నీ కూడా అందరికీ సమకూర్చుకోవడానికి అవకాశం ఉంది. ప్రభుత్వం కూడా ఆ గ్రామానికి కావాల్సిన ధన సహాయం కూడా చేస్తుంది. గ్రామ ప్రజల్లో సహకారం ఐకమత్యం అవసరం అని చెప్పడానికి ఈసీ నారాయణ రెడ్డి గారు ఈ వాక్యాన్ని రాశారన్నమాట. తర్వాత ప్రశ్న, క్రింది ప్రశ్నకు 10 వాక్యాల్లో జవాబులు రాయండి అన్నాడు ఎస్ఏ టైప్ క్వశ్చన్. ఫస్ట్ దాంట్లో క్వశ్చన్ ఏంటది,
జీవన భాష్యం అందించే సందేశాన్ని వివరించండి. జవాబు చూడండి. సినారే తన జీవన భాష్యం అన్న గజల్స్లో మానవాళికి క్రింది సందేశాన్ని అందించారు. ఏమిటది? ఫస్ట్ది, మనం ఒక లక్ష్యాన్ని సాధించడానికి బయలుదేరినప్పుడు ఎన్నో కష్టాలు అడ్డంకులు ఎదురవుతాయని లోకం మనల్ని భయపెడుతూ ఉంటుంది. ఆ మాటలు మనం భయపడకూడదు, ముందుకు నడవాలి, అప్పుడే మనకు విజయం లభిస్తుంది. క్రమంగా నలుగురికి మనం నడిచే దారి అది ఒక బాటగా తయారవుతుందని కవి సందేశాన్ని అందించారనమాట. అలాగే ఇంకొక పాయింట్ ఏమిటంటే, బీడు నెలల్లో ఏ పంటలో పండవని, ఏ ప్రయత్నం చేయకుండానే నిరాశతో ఉండొద్దని, కష్టపడి ఆ నేలను దున్ని విత్తులు నాటితే ఆ నేలలో కూడా మంచి పంటలు పండుతాయని కవి సందేశాన్ని ఇచ్చారు. తర్వాత పాయింట్, నలుగురు మనుషులు కలిసి ఒకరికొకరు సహకరించుకుంటూ జీవించడం మంచి సాంఘిక జీవనం అవుతుంది. సాటి మనుషుల పట్ల మనం సానుకూల దృక్పథాన్ని ఏర్పరచుకోవాలి. అటువంటి మనుషులందరూ కలిస్తేనే ఒక ఊరు ఏర్పడుతుందని వారు సందేశం ఇచ్చారు. నాలుగో పాయింట్, మనకు ఎంతో సమర్థత, అధికారం, సంపదలు ఉన్నప్పటికీ, మనం ఎన్నో విజయాలు సాధించినప్పటికీ ఇకపై తనకు ఏ కష్టాలు బాధలు రావని దీపంగా ఉండగలమా? ఉండలేం. విధి ఎప్పుడు ఏ కష్టాన్ని కలిగిస్తుందో, ఎటువంటి సమస్యలు తీసుకొస్తుందో, ఏ పరీక్షలు పెడుతుందో అంటూ భయపడుతూ ఉంటాం అన్నమాట. మనం ఊహించలేమని విధి శక్తి ముందు ఎవరైనా తలవంచాల్సింది అని సినారే సందేశం ఇచ్చారు. తర్వాత ఐదో పాయింట్ ఏంటంటే, మంచి పేరు పొందామని, బిరుదులు వచ్చాయని, సత్కారాలు పొందామని అనుకోవడంలో నిజమైన గుర్తింపు ఉందా? లేదు. మానవులకు పనికొచ్చి గొప్ప పని త్యాగము చేసినట్టయితేనే ఆ మనిషి పేరు చరిత్రలో శాశ్వతంగా నిలబడుతుంది అని శ్రీనరే గారు సందేశాన్ని ఇచ్చారనమాట. తర్వాత చూడండి, క్రింది అంశాన్ని గురించి సృజనాత్మకంగా ప్రశంసిస్తూ రాయండి. ఏమిటది? జీవన భాష గజల్లోని అంచప్రాసల ఆధారంగా సొంతంగా ఒక వచన కవితను రాయండి అన్నాడు. శాంతి పవనం తగిలితే కోపాభ్రం నీరవుతుంది, నేలను దున్ని విత్తు నీరు అందిస్తే పైరవుతుంది, వంకలు వాగులు ఒకటే కలిస్తే అది ఏరవుతుంది, 10 మంది పెద్దలు నడిస్తే అది నీ దారవుతుంది, కులమత గోడలు కూలిస్తే ఉన్నూరే నీ ఊరవుతుంది, పరార్థమే నీ లక్ష్యమైతే అది పేరవుతుంది, ఎండిన గొంతుల తడిపేదే నీ ఊరవుతుంది, 10 నడిస్తే దారవుతుంది, ప్రతి మొక్క కాస్తే పైరవుతుంది, 4 కలిసి ఉంటే ఊరవుతుంది, చుక్కా చుక్కా కలిసి ఏరవుతుంది, శాశ్వతంగా నిలిస్తే పేరవుతుంది. ఆచార్య సి నారాయణ రెడ్డి గారు ఒకవేళ మీ పాఠశాలకు వచ్చారనుకోండి, మీరు వారి నుంచి ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? అవన్నీ కూడా ప్రశ్నలుగా రాయండి. ఏమేమి చేయాలనుకుంటున్నారో అవన్నీ ప్రశ్నగా రాయండి అన్నారు. సి నారాయణ రెడ్డి గారిని మనం ఇంటర్వ్యూ చేయాల్సి వస్తే మన ఇంటర్వ్యూ చేయడానికి మనం తయారు చేసిన ప్రశ్నలు ఏమిటో చూద్దాం. రెడ్డి గారు ఫస్ట్ రాగానే ఏం చేస్తాం? రెడ్డి గారు నమస్కారం, మీరు ముందుగా ఏ సినిమాకు పాటలు రాశారు అనేది ప్రశ్న అయింది. సినిమాకు మీరు మాటలు రాశారా? రాస్తే ఆ సినిమా పేరేమిటి? అలాగే మీ పరిశోధన గ్రంథం నేటి విద్యార్థులకు మార్గదర్శకం అంటున్నారు, నిజమేనా? 4, విశ్వంభర కావ్యానికి మీకు జ్ఞానపీఠం బహుమతి వచ్చింది కదా, ఆ కావ్యంలో విశేషాలు ఏంటి? 5, మీరు తెలుగు పద్యాలు రాస్తారా? మీ పద్యకావ్యం పేరేమిటి? 6, మీ కవిత్వం నవ్య కవిత్వ శాఖలో ఏ తరగతికి చెందుతుంది? 7, ప్రాచీన కవులలో మీరు ఇష్టపడే కవి ఎవరు? 8, విశ్వనాథ వారి రామాయణ కల్పవృక్షంపై మీ వ్యాఖ్య 2 చెప్పండి. 9, అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా తెలుగును పరిపాలనా భాషగా చేయడంలో మీరు చేసిన కృషి ఏమిటి? 10, సినిమా పాటలు ఇంకా రాయనని మీరు ప్రతిజ్ఞ పట్టారా? 11, ఈనాటి బీట్ సంగీతానికి అనుగుణంగా పాటలు ఏమైనా రాశారా మీరు? ఇలాగా మనం ఇంటర్వ్యూ ప్రశ్నలు తయారు చేసుకుని అడగచ్చు అన్నమాట. వ్యాకరణాంశాలు చూడండి. పర్యాయ పదాలు రాయమన్నాడు, కొన్ని పదాలు ఇచ్చి పర్యాయ పదాలు రాయమన్నాడు. మబ్బు, మబ్బు అనే పదానికి మబ్బు అంటే మేఘం, మెయిలు, అంబుదం, ఘనము, ఇవన్నీ కూడా మబ్బుకు పర్యాయ పదాలు. గుండె, గుండెకు హృదయం, హత్తు, దందము. అలాగే శిరసు, శిరసు అంటే తల, శీర్షము, మస్తకము, మూర్ధము. తర్వాత క్రింది పదాలను ఉపయోగించి సొంత వాక్యాలు రాయండి.
వ్యాప్తి అనే పదం ఇచ్చాడు. వ్యాప్తి అనే మాటని ఉపయోగించి మనం సొంత వాక్యం రాయాలి. సుగంధ పరిమళాల సువాసన ఆ ప్రాంతమంతా వ్యాప్తి చెందుతుంది. వ్యాప్తి. అలాగే రెండోది జంకని అడుగులు. దేశ సైనికుల అడుగులు జంకని అడుగులే. మన దేశానికి అవి శ్రీరామ రక్ష. తర్వాత ఎడారి దిబ్బలు. ఒంటెలు ఎడారి దిబ్బలను దాటుకుంటూ వేగంగా ముందుకు నడుస్తాయన్నమాట. తర్వాత చెరగని త్యాగం. బలిచక్రవర్తి చేసిన త్యాగం చెరగని త్యాగం. దానివల్ల అతడు విష్ణుమూర్తికి ప్రియుడయ్యాడు. క్రింది పదాలు కలిపి సంధిని గుర్తించి రాయండి. నీరు ప్లస్ అవుతుంది నీరవుతుంది. నీరు ప్లస్ అవుతుంది నీరవుతుంది. ఉత్వసంధి. ఎత్తులకు ఎదిగిన. ఎత్తులకు ప్లస్ ఎదిగిన. ఎత్తులకెదిగిన. ఇది కూడా ఉత్వసంధి. పేరు ప్లస్ అవుతుంది పేరవుతుంది. ఇది కూడా ఉత్వసంధి. అంటే సూత్రం ఏమిటి? ఈ ప్లస్కి ముందర వచ్చినవన్నీ కూడా ఉత్తునకు అచ్చులు వచ్చి పరమయ్యే అప్పుడు సంధి జరిగింది. అందుకని ఇది ఉత్వసంధి అన్నమాట. కింది పంక్తులలోని సమాస పదాలు గుర్తించి విగ్రహవాక్యాలు రాసి అవి ఏ సమాసాల్లో తెలియజేయండి. ఎడారి దిబ్బలు దునితే ఫలమేముందనకు. ఎడారి దిబ్బలు. ఎడారిలో దిబ్బలు. ఎడారి దిబ్బలు అంటే ఎడారిలో దిబ్బలు. లో కనుక షష్ఠి. కింకు యొక్క లో లోపల. లో అనేది షష్ఠి విభక్తి కనుక షష్ఠి తత్పురుష సమాసం. ఇసుక గుండెలు పగిలితే అది పైరవుతుంది. ఇసుక గుండెలు. ఇసుక గుండెలు అంటే ఇసుక యొక్క గుండెలు. యొక్క కిన్కుని యొక్క లోపల షష్ఠి కదా. షష్ఠి తత్పురుష సమాసం ఇది. క్రింది వాటిని చదివి ఏ అలంకారాల్లో గుర్తించండి. నీకు వంద వందనాలు. నీకు వంద వందనాలు. పై వాక్యంలో ఏమిది వంద వంద అనేది రిపీట్ అయింది. పక్క పక్కనే ఉండి రిపీట్ అయింది. ఇది చేకానుప్రాస అలంకారం. ఎందుకు అంటే లక్షణం ఏమిటి దీనికి? హల్లుల జంట. ఏమిటది వంద అనేది? ఈ వంద వందనాలు. ఈ వంద అనేది ఈ జంట అర్ధభేదంతో వెంట వెంటనే వాడడం జరిగింది. ఫస్ట్ నీకు వంద అన్నప్పుడు నూరు అనే మీనింగ్ వచ్చింది. తర్వాత వందనాలు అన్నప్పుడు నమస్కారాలు అనే వచ్చింది. అంటే అర్థంలో భేదం వచ్చింది. ఆ భేదంతో రెండు వెంట వెంటనే వాడాం కనుక ఇది చేకానుప్రాస అలంకారం అయింది. తర్వాత తెలుగు జాతికి అభ్యుదయం, నవభారతికే నవోదయం. ఇది అంచానుప్రాస అలంకారం. ఎందుకు అంటే పాదం చివరిలో లేదా పంక్తి చివరిలో ఒకే ఉచ్చారణతో ముగిసే పదాలు లేదా అక్షరాలు ఉంటే దాన్ని అంచానుప్రాస అలంకారము అంటాం. ఇక్కడ ఏమొచ్చింది? తెలుగు జాతికి అభ్యుదయం, నవభారతికే నవోదయం. ఆ దయం దయం అనేవి రిపీట్ అయింది కదా, పునరుక్తి చెందింది. అందుకని ఇది అంచెంలో పునరుక్తి చెందింది. చివర పాదం చివర రిపీట్ అవుతూ వచ్చింది. అందుకని ఇది అంచానుప్రాస అలంకారం. తర్వాత చూడండి, రాజు రివాజులు బూజు పట్టగన్. రాజు రివాజులు బూజు పట్టగన్ అంటే ఏమిటి? రాజు రివాజు బూజు అనేది ఈ జూ 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 అనేది రిపీట్ అయింది ఒక అక్షరం. అందుకని ఇది వృత్యానుప్రాస అలంకారం. అంటే డ్యాన్స్ చేస్తుంది ఒక అక్షరం అన్ని చోట్ల లల్లలా డ్యాన్స్ చేసుకుంటూ వస్తుంది. నృత్యం వృత్యానుప్రాస అలంకారం. మీకు గుర్తుపెట్టుకోవడం వృత్యానుప్రాస అలంకారం అంటే డ్యాన్స్ చేస్తోంది అనేది గుర్తుపెట్టుకుంటే ఈజీ అయిపోతుంది. వృత్యానుప్రాస అలంకారం. అలాగే నెక్స్ట్ది అజ్ఞానాంధకారం తొలగితే మంచిది. ఇక్కడ అజ్ఞానాంధకారం తొలగితే మంచిది అన్నప్పుడు అజ్ఞానాంధకారం అంటే ఏమిటి? అక్కడనే ఉన్న చీకట కాదు, అజ్ఞానం అనేదే చీకటి. అజ్ఞానం అనే చీకటి అది వచ్చింది కనుక ఈ అజ్ఞానం అనేది ఉపమేయమైంది, అంధకారం అనేది ఉపమానమైంది. ఇక్కడ అజ్ఞానం అంధకారం అనే ఉపమేన ఉపమానానికి ఉపమేయానికి భేదం ఉన్నా కూడా లేదు అన్నట్టుగా చెప్పడం. అందుకే ఇది రూపకాలంకారం అయింది. అంటే ఉపమాన ఉపమేయాలకు భేదం లేనట్లు చెప్పడమే రూపకాలంకారం అన్నమాట. అజ్ఞానాంధకారము అంటే అజ్ఞానం వేరు అంధకారం వేరు. కానీ రెండింటినీ కలిపేసి ఏం చేశాడు? అజ్ఞానం అనే అంధకారం, రెండింటికి తేడా లేదని చెప్పేశాడు. అజ్ఞానం అనేది అంధకారము అన్నాడు కనుక ఇక్కడ ఇది రూపకాలంకారమైందనమాట. ఇంకా మీకు ఏమైనా గ్రామర్ పాయింట్లు కావాలనుకున్నట్టయితే ఆ గ్రామర్కి సంబంధించిన వీడియోలు చేయడం జరిగింది.
ప్రత్యేకంగా వాటిని చూడండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మీ అభిప్రాయాలు సూచనలు కామెంట్ బాక్స్లో పొందుపరచండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. సెలవు.